Oh.
అత్యంత వైభవంగా భద్రమ్మ మండలం ఉంటుంది. ఈరోజు
దేవి తరఫున పాతూరు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు ముఖ్యంగా శ్రీ లక్ష్మీదేవి అవతారం కాబట్టి 1.5 కోటి రూపాయలతో అలంకరణ చేయడం జరిగింది. ఈ అలంకరణకు ప్రజలందరూ సహకరించి వారి వారికి తోచిన విధంగా డబ్బులు ఇచ్చి లక్ష్మీ అవతారానికి సహకరించారు. కాబట్టి వారికి అమ్మవారి కృప ఎలాగా ఉండాలని కోరుతున్నాను. గ్రామ ప్రజలకు మరియు ప్రేమభిలాషులకు మిత్రులకు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై భవాని, జై భవాని, జై భవాని. నందిపేట నందిపేట గ్రామ ప్రజలందరికీ శ్రీ ఓంకార రూపి దుర్గాదేవి పుస్తక కమిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి విజయం సాధించడానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, క్యాషియర్, ఉప క్యాషియర్, మళ్ళీ గ్రామ ప్రజలు, వీడిసి సభ్యులు, కార్యకర్తలు అందరి ప్రోద్బలంతో, అందరి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు లక్ష్మీదేవి అవతారం కాబట్టి నందిపేట గ్రామ ప్రజలందరూ ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి లక్ష్మీదేవి అవతారానికి ఈరోజు 1.5 కోటి రూపాయలతో అలంకరణ చేయడం జరిగింది. ఇంత అలంకరణ చేయడానికి కారణం ఏంటంటే నందిపేట ప్రజలందరూ ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి కాంక్షిస్తూ ఇటు కార్యకర్తలందరూ తమకు తోచిన విధంగా తమ ఇళ్ళలో ఉన్న రూపాయల్ని తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించండి, అలంకరిస్తే ఆ కటాక్షంతో గ్రామ అంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి కోరికతో, వారి ప్రజల కోరికతో, వారి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించాము. ఇట్లాంటి కార్యక్రమానికి ప్రజల సహకారంతో, మంచి కార్యకర్తల సహకారంతో, వీడి సభ్యుల సహకారంతో జీవనం జరిగింది. వారందరికీ ఓంకార రూపిణి దుర్గాదేవి పుస్తక కమిటీ తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. దుర్గాదేవి దగ్గర పాతూరులో లక్ష్మీ అవతారము ఈరోజు ఉంది కావున 1.5 కోటితో అలంకరణ చేయడం కూడా జరిగింది. ఏటా కూడా మాకు చాలా కూడా అమ్మవారి ఆశీస్సులు కూడా మంచిగా కలుగుతున్నాయి. మాకు ప్రతి ఏట కూడా అమ్మవారి కోసము అనుకునే లేకుండా ఎక్కువ కూడా మాకు చెందలకు కూడా రావడం కూడా జరుగుతున్నది. అమ్మవారి దయ అందరికీ ఉండాలని కాబట్టి మాకు ఏం చేసినా కానీ మాకు పని కూడా మాకు అమ్మవారి దగ్గర సెట్ చేసినా కానీ ఏం చేసినా కానీ మాకు ముందుకు తీసుకొని సహకరిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా పెద్ద మనుషులు కానీ కమిటీ మెంబర్స్ కానీ అమ్మలు కానీ అక్కలు కానీ అందరు పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి శ్రీ ఓంకార రూపి దుర్గామాత దగ్గర అందరం కూడా మానలు తీసుకొని భక్తులు సాములు అందరం కూడా అమ్మవారి దగ్గర పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రతిరోజుకు ఒక అవతారంతో అమ్మవారిని అలంకరణ కూడా చేస్తాము. ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం భక్తులు కూడా మంచిగా వస్తారు కాబట్టి ప్రసాదం కూడా పొద్దున సాయంత్రం కూడా పెట్టడం కూడా మంచిగా జరుగుతుంది. మాకు పొద్దున రోజు కానీ 5 రోజు ప్రతిరోజు అమ్మవారికి రోజు ఒక అలంకరణతో అమ్మవారిని చేస్తాము. అలాగే రోజుకొక కార్యక్రమము ఈరోజు 5వ రోజుకు కుంకుమార్చన కూడా చేయడం జరిగింది. అలాగే మాకు కూడా ఇప్పుడు విగ్రహదాతలు కానీ అన్నదాతలు కానీ ఆభరణదాతలు కానీ ప్రతి ఒక్కరు చంద్ర రూపంలో కానీ తోచినంతా కానీ అందరు భక్తులు వాళ్ళ తోచినంత కూడా అమ్మవారికి ఇచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కూడా కోరుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు కూడా మాకు బయన కార్యక్రమం కానీ మాకు బతుకమ్మ కానీ మాకు ప్రతి బుర్రకథ కానీ రోజు రోజుకు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటా ప్రతిరోజు కూడా మేము ముందుకుపోతున్నాము. రేపు కూడా బతుకమ్మ ప్రోగ్రాం ఉంటుంది కావున అందరు భక్తులు కూడా మాకు రోజు రోజు కూడా బాగా పెద్ద సంఖ్యలో కూడా వస్తూ ఉంటుంది. కలిపి ప్రతిరోజు కూడా మాకు అమ్మవారి దర్శనం కూడా తీసుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా ఆశీర్వదించుకుంటామని చెప్పేసి కోరుకుంటూ జై భవానికి ఉపయోగపడుతుంది.